మీరిద్దరే చూసుకోవాలి. అంటే ఎలా ఉన్నావు మనూరే? 10 సంవత్సరాలు అయింది హైదరాబాద్కి వెళ్ళి బాగా సంపాదించాడు. చాలా మంచోడు, పెద్దోడు చిన్నాడు. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఇది వరకు వైజాగ్ లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చేసామ్మా, మనకి బోర్డు సర్కిల్ 2 నిమిషాలు ఎదుపడితే ఏం చేద్దాం? మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు. పంపించండి సార్, కుర్రోడు ఖాళీగా ఉంటాం ఎందుకండి? పంపించండి సార్, మీ అందరం ఉన్నాం కదా. తీసుకెళ్ళండి. నువ్వు చిన్నోడువా? నువ్వెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ. సురుకు వస్తానయ్యా, ఎక్స్క్యూజ్ వస్తానండు. ఎంత కంగారు పడతాను, వస్తానండు. అది చూడు బావా, అది దౌనైపోయింది బావా. అది మధ్యాహ్నం 3 గంటలకు రైజ్ అవుతుంది, 30 ఏళ్ళ నుంచి ఆఫీస్లోనే ఉన్నాం బావా. సార్ ఏంట్రా, మీకోసం ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు, ఎవరికో ఉద్యోగం ఇప్పించారంట కదా. ఏంటి వచ్చాడా? ఆడు మనకి బాగా కావాల్సి ఉన్నాయి, 2 నిమిషాలు కూర్చోబెట్టి వచ్చేస్తాను. ఇదిగో చూడు, 2 మీదకి వెళ్ళు సార్. 10 నిమిషాలు కూర్చోమన్నారండి సార్. రెండు ఇందాక చిలకడ దుంప కూరేసుకుని తింటుంటే ఆడే గుర్తుకొచ్చాడు పెద్దోడు. ఏం చేస్తున్నాడు ఏంటో. ఆయన ఎక్కడున్నా కరెక్ట్గా టైంకి భోంచేసేస్తారు, లేకపోతే ఖర్చు లేకుండా వచ్చేది కోపం. మానేశాను బావా, స్టమక్ వచ్చేస్తుందని. ఇది మాత్రం ఎందుకు? ఇది కూడా మానే దయచం వెళ్ళిపోద్ది. ఏమయ్యా బాగా దోసావా? పని మీద ఉండు, హ్యాండ్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. పొద్దు నుంచి ఉన్నాడు అతను, 5 అయింది. అయ్యో బాబు బలటోడురా, ఆడు మనకి బాగా కావాల్సినడ. కూర్చోబెట్టు కూర్చోబెట్టు, వెళ్ళు బావా. ఎవడ్రా ఎవడ్రా, నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది ఎవడాడు? నువ్వే కదా, ఎందుకు రా అనవసరంగా ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు? నీ పాటలు పడవచ్చు కదా, మేమని అడిగావా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్, ముందు మనుషుల్ని మనుషులుగా చూడటం నేర్చుకోండి. సెక్రటరీ అయ్యగారు, ఆకాశం ఏంటో అంత ఎర్రగా ఉంది, పచ్చి మందు పారబోసినట్టు. సూర్యుడేంటే మటన్ కబాబులో లేడు. మనిషి అన్నాక కోసంత కళాపోసన ఉండాలా? పొద్దుత్త మనం తిని తొంగుంటే గొడ్డుకి మనిషికి తేడా ఏటి ఉంటుంది? నువ్వు పెగ్గు ఫిక్స్ చేయి. అలాగేనండి. మందేటే ఎంత స్ట్రాంగ్గా ఉంది? లేదయ్యా మామూలుగా కలిపానండి. నేను కనిపెట్టలేనని నీ ఎదవైడియా కాదు. డొక్కలో తన్ని డిక్కీలో తొంగి పెట్టగలను, పద పెళ్ళికి వెళ్దాం. ఏంట్రా తమ్ముడు ఇంత లేటుగా నా వచ్చేది? నువ్వేం టెన్షన్ పడకే, మన ఎంట్రీ లేట్ అయినా ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుంది. ఏమోయా ఇప్పుడు వచ్చా? ఇప్పుడేరా, నేను వచ్చా కదా, నీ పెళ్లి సూపర్ హిట్. రోజు నారింజ పండు తిని మొహం మొత్తేసిందిరా, మంచి పంపర్ పనసలా ఉంది. సఫర్ ఇచ్చారు సఫర్ అయితే నీకెందుకురా, దీనికి ట్రాక్ వేసేయాలరా. ఇదిగో బంగారం. ఏంటి ఏడిగే కాపీ? నీకు బొత్తిగా కామెడీ టైమింగ్ లేదురా. ఒరే సీతాగోక చిలకలు కోకలు కట్టుకుని వచ్చేసినట్టుందిరా, అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారా. ఎవడగాడు వైఫులతో సెట్ అయిపోయారు, మనకు కూడా ఓ సెటప్ ఉంటే భలే ఉండేదిరా. అర్జెంటుగా ఓ సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెట్టాలి, అవతల ఫ్యాన్స్ వెయిటింగ్. వైఫై ఉందేమో కనుక్కో. అలాగేనండి. చూస్తే వైఫై కనపడదురా, అడగాలి ఎవరినైనా. ఈడెవడీడు మధ్యలో కోసి మసాలా పెట్టిన గుత్తొంకాలేమన్నాడు? ఏదో వంకాయట్రా,
వైఫై ఉందా? ఉందండి. యూజర్ నేమ్ ఏంటి? అవసరం అండి. యూజర్ నేమ్ అడిగితే అవసరం ఏంట్రా? అవసరం ఏంటంటే అవసరం అండి. అదే మాట. ఓహో, ఇదిగో అమ్మా, సను కొద్ది కొట్టాను. ఏమనుకో మాకే. పాస్వర్డ్ ఏంటి? నేను చెప్పనండి. పాస్వర్డ్ అడిగితే చెప్పవేంట్రా? నేను చెప్పనండి. నేను చెప్పనేంట్రా? నేను చెప్పనేంట్రా? నేను చెప్పనండి. ఓహో, ఏం ఫీల్? ఓకే, అవసరమైనప్పుడు పిలుస్తాను. వెళ్ళు కొట్టడానికి. అండి, ముద్దెట్టు కొట్టడానికి. రే, నువ్వు కనెక్ట్ చేసుకోరా. అలాగేనండి. ఇదిగో అమ్మాయి, ఆగు. మీ నాన్నగారు బాగున్నారా? ఎవరు నాన్నగారు? మీ నాన్నగారే. ఆయన పోయి 10 ఏళ్ళు అయింది. ఏంటి మీ నాన్నగారు పోయి 10 ఏళ్ళైందా? అయ్యో పాపం. ఏం మనిషివయ్యా? ఇదేంట్రా, గోదావరి పేపర్ పడదనుకుంటా? చుక్కలన్నీ మనల్ని ఎలా డిసప్పాయింట్ చేస్తున్నాయంట్రా. చుక్క ఎడిడు, చుక్క లేకుండా మనం వీళ్ళని డీల్ చేయడం కష్టం. కానీ వెంటనే ఒక పెగ్గి కలుపు. అయ్యా, ఎవరికైనా తీసుకుపోతే మూతకు కూడా తెలియదురా. నువ్వు కలుపు. అమ్మాయి గారు, కాఫీ తాగండి అమ్మా. మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్తే నా చేతి కాఫీ తాగలేరు. నో థ్యాంక్స్. బ్రదర్ మంచి ఫోటోగ్రాఫర్లా ఉన్నాడు, ఓ సెల్ఫీ తీయొచ్చు కదా. సెల్ఫీలు తీరండి, దిగాలి. మనమే దిగాలంటారా? ఆగు, నువ్వెక్కడికి? కూర తాలింపు పెట్టుకోవాలి, తప్పకుండా. మంటెక్కడేంటి తాలింపు? అక్కడేంటి, త్వరగా వచ్చి. కొంచెం కోపం ఎక్కువైనా పెట్టమటుకు పెట్టపెట్టలాడిపోతుందిరా. పెట్టగాదు, పెట్టండి. మీరు మంచి రంజు మీద ఉన్న పుంజు కదండి, అందుకే అలా అన్నాను. లైన్లోనే ఉన్నావు, లేదంటే నేను తొక్కేద్దును. నడు. కాఫీ. అయ్యగారు, కాఫీ చల్లారిపోతుందండి. ఒరే దరిద్రుడే, కళలో కూడా నన్ను ఫ్రీగా వదలవా? పట్టుకో. ఇదిగో అమ్మాయి, మనకు పెళ్ళయిందే. అలా చూస్తావేరా దరిద్రుడా? ముందు అప్పడాలు అడుగు. అప్పడాలు అప్పడాలంట. అరే అప్పడాలంటే ఏంటి ఇక్కడ? సాంబార్. కూరలేమి లేవా? ఇస్తర్లో ఉన్నది కూరలే. పులుసే కనబడుతుంది, మొక్కలు లేవా? ముక్కలే, చూసుకోండి. రే, మన పెళ్లికి కూడా ఈ వంటల్ని పెట్టాలరా. మటన్ని కూడా ములక్కాయలాగా ఉడికించేశారా? అయ్యి, మునక్కాయ ముక్కలే, సూప్ ఆకులో ఇట్టు చెప్పాలి కదా. ఈ కూడా తినేరా? సరే, సాంబార్ ఏమంటారా? ఈ నెత్తి మీద పోసే దరిద్రం వదిలిపోతుంది. అప్పగింతలు అయిపోయినాయి కదా, వర్జం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి. సిగతారగా, అమ్మాయి పెళ్లి అయిపోగానే 4 సూట్కేసులు నగనట్ర ధనం దాన్ని వచ్చి పంపించేస్తారా? ఏంట్రా అడుగు? పంపించేస్తారా? పంపించేస్తారమ్మా. మరీ అలా కంగారట మాకండి. 20 ఏళ్ళు ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల, పైగా పరమేశ్వర గారి మనవరాలు. వెళ్ళేది కొత్త ప్లేస్, పిల్ల కంగారు పడిపోదు. మనకి బాగా తెలిసిన నౌకరు చాకరు బంధువు ఎవరో ఒకరు తెలిసిన పంపించాలి కదా. పంపించాలా లేదా? ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఎలా పండించాను? బాగా పండిపోయిందండి. బాగా పండిందంటే పండిపోయిన ముసలిదని ముందే చెప్పాలి కదరా. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు, నేను ఇక్కడ పనులు చూసుకుంటాను. బయలుదేరదామా? ఎవరు మీరు? లిఫ్ట్ కావాలి. అది అడిగి కదా ఎక్కాలి. అడిగి ప్రతి విధవా ఎక్కుతాడమ్మా. అడగకుండా ఎక్కువాడే మేడియార్. మధ్యలో ఆడేవాడు. ద గ్రేట్ డిస్కవరీ ఛానల్ ఫోటోగ్రాఫర్ మిస్టర్ మాధవరావు. ఇట్స్ మీ. డిస్కవరీ ఛానల్ లో జంతువులు పనిచేసే వాళ్ళు కూడా అలాగ ఉంటారు. లెట్స్ స్టార్ట్ ద జర్నీ డోర్. గేదిలో ఉన్న డూడ్ అంటే ఏంటి? ఏంటి ర్యాష్ డ్రైవింగ్? అసలే పద్మశ్రీ తీసుకోవాల్సిన వాడిని. పద్మశ్రీ? యా, ఆ సెలబ్రిటీస్ కది ఇచ్చేది. హలో, సెలబ్రిటీస్ కి పద్మశ్రీ ఎవరో? పద్మశ్రీ ఇచ్చాక సెలబ్రిటీ అవుతారు. ముందు అవార్డు కాన్సెప్ట్ తెలుసుకుని తర్వాత మాట్లాడు. ఏడు జోలు. ఎవరు వీళ్ళు? నా గర్ల్ ఫ్రెండ్ అండి. నీరసం వచ్చి పడిపోయింది. ఆ తేడా కూడా ఉన్నాడు కదా, మీలాగే లిఫ్ట్ తీసుకొని స్పృహ తప్పి పడిపోయాడు. మడత మంచాలు ఎగిపోయేవారు హాయిగా పడుకునే వాళ్ళు. ఎందుకే ఏం చేస్తుంటావు? కాంట్రాక్ట్ జాబ్. ఎక్కడికి వెళ్ళాలి? ప్రకృతి ప్రేమికుడికి గమ్యంతో పని లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ జర్నీ డ్యూడ్.
ఏంటమ్మా ఏదో కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నావు? ఏం లేదండి, కోహినూర్ డైమండ్ లాంటి ఒక ఐటెం దొరికింది, దాన్ని ఏం చెయ్యాలా అని. వెంటనే అంపారు. ఏంటండి? వెంటనే అమ్మేమంటున్నానయ్యా, లేకపోతే ఏ బ్రిటిష్ వాడు వచ్చి కొట్టుకెళ్ళిపోతాడు. గురుగారు నేను చాలా రిలాక్స్ అయిపోయానండి. స్టీరింగ్ ఓకే. అసలే పద్మశ్రీ తీసుకోవాల్సిన వాడిని. సిగరెట్ వేస్తావా? అలవాట్లేదండి, నాకు అలవాటు ఉంది. నీలో మంచి స్పార్క్ ఉందయ్యా. నాకు చిన్న పని ఉందండి. నాకు పని లేదు, నాకు కొంచెం హెల్ప్ చేయండి. షూర్. అయితే పదండి. అది పదండి. గురుగారు మీరు నాకు హెల్ప్ చేసే సమయం ఆసన్నమైనది. దిగండి. ఏంటమ్మా? దిగండి చెప్తాను. ఈయన కొంచెం సాయం పట్టండి. ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి? ముందు ఈయన పట్టండి. ఏం తింటున్నాడండి బాబీడు? ఎంత బరువు ఉన్నాడు. గురువు గారు ఇటు జారిపోతున్నాడండి. 3 సెకండ్స్ వెయిట్ చేయండి, తాడు తీసుకొస్తా. మనకి వర్క్లో పర్ఫెక్షన్ లేకపోతే పెప్పు ఉండదమ్మా. ఈడేంటి టిపికల్గా ఉన్నాడు? నాకు వీడి గురించి తెలుసుకోవాలని ఉందే. అవును, వీడికి లిఫ్ట్ ఇస్తారని చెప్పి చెట్టు కట్టేస్తున్నావంటి. నువ్వు నా కాన్సెప్ట్ ఓపెన్ చేయట్లేదమ్మా. హలో, లైవ్లో లేవండి. అంటే అది ఒక్క చెప్తావు నువ్వు. అయినా ఇంత లాగేందుకు? అడిగితే చెప్తాను. ఎవరు మీరు? చంపేస్తా నా కొడుకులారా. కరుస్తాడని ముందు జాగ్రత్తగా పెట్టేశావు కదా. ఎస్ ఎస్. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. చెప్పు చెప్పు చెప్పు, నేను క్లారిటీగా వింటా. చెప్పు ఎరా, నువ్వేమన్నా డంపు పియేవా? మైసూర్ మహారాజువా? నీ అబ్బాయి గురుగారు చచ్చిపోతానండి. ఎంతకేటి కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ తర్వాత, ముందు ఫోన్ ఇవ్వండి. యూ గేవ్ లిఫ్ట్, ఐ గేవ్ ఫోన్. క్యారియాన్ ఆడ ఫ్యాన్స్ ఎవరు చేయబడుతున్నావు? నంబర్ కోసం గురుగారు. ఓకే ఓకే. నువ్వేం ఆలోచించకు, అన్ని సవ్యంగానే జరుగుతాయి. అన్ని విషయాలు మేము చూసుకుంటాం. మేము ఉన్నాయి కదమ్మా. ఇది ఎవరితో చూడు. హలో, భానుమతిదేవ్ గారు ఉన్నారా? ఇంతకి నువ్వు ఎవరు పోయా? నేను మస్తాన్ మాట్లాడుతున్నా. ఏంది సంగతి? నీకు కావాల్సిన నా దగ్గర ఒకడు ఉన్నాడు. ఎవడాడు? ప్రతాప్ రెడ్డి భయ్యా. ఏం మాట్లాడుతున్నావు? నిజమే భయ్యా, ఆడు నాకు దొరికాడు. ఇక్కడే చెట్టు కట్టేసి ఉంచాను. నమ్మేది ఎట్లా? గురుగారు నోట్లో గుడ్డదేయండి. డాక్టర్ తోటండి మాట్లాడు. మస్తాన్ తో మాట్లాడు. రే మస్తాన్, వస్తే చస్తావు. రే అంత పెచ్చోడవురా నువ్వు, డాక్టర్ని చంపేస్తావా? ఏడుండారు మీరు? ఒక్క విషయం చెప్పయ్యా, ప్రతాప్ రెడ్డిని పట్టించినా చంపేసినా 10 కోట్లు ఇస్తాను. అది నిజమా జోక? నిజమే. ఎక్కడ రావాలా? మీరు వచ్చేదారిలో మహబూబ్ నగర్ దాటిన తర్వాత రంగాపూర్ అనే ఊరు ఉంటుంది, అక్కడికి వచ్చి కాల్ చేయ్యా. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఆగు. ఈ పిచ్చోడి మీద 10 కోట్లు వచ్చే పిచ్చోడెవరు? అసలు కాన్సెప్ట్ ఏంటి? మీకు కాన్సెప్ట్ తెలియాలంటే ముందు ఆడి గురించి తెలియాలి. ఆడి గురించి తెలియడానికి ఏముంది, ఆడు పిచ్చోడే కదా. 2 రాష్ట్రాలను గడగడలాడిస్తున్న ఫ్రాక్షన్స్కి ఎవ్వరు. ఇంకెవరు? ప్రతాప్ రెడ్డి. ఆడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అంటే ఐ విల్ షో యూ ద విజువల్స్. అది గురుగారు, వాడి దురదృష్టం మన అదృష్టం. ఆడి మనకు దొరికాడు, మనం మంచోళ్ళం కాబట్టి ఆయన చంపకుండా 10 కోట్లు కాలు కప్పచెప్పేస్తాం. ఇదండి కాన్సెప్ట్. మనం మనం అంటామేంట్రా? చేసినంత నువ్వు చేసిన నన్ను వాళ్ళు చేస్తావంటే నేను బయలుదేరుతాను. హాగండి గురుగారు, ఈ సీన్ మొత్తానికి కాన్సెప్ట్ డిజైన్ మీదేనండోయ్. మధ్యలో వెళ్ళిపోతారంటే కొంచెం సహకరించండి. సహకరించడానికి నువ్వేమైనా స్వతంత్ర పోరాటం చేస్తున్నావా? నా గొద్దులే పంచాయతీ. ఎల్లండి ఎల్లండి. ఆ మస్తాన్ గడు వేరావేశంతో 100 మందిని వేసుకొస్తున్నాడంట. దగ్గరకు వచ్చి మీకే ఫోన్ చేస్తాడు, నేను ఇక్కడ లేను, బయట ఎక్కడో ఉన్నానంటారు. అక్కడికి వచ్చి నరికేస్తాడు. నన్ను ఇలా ఇరికించమేంట్రా? ఇప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అలవాటు లేదన్న? అస్తమాను కాల్చనండి, ఏదో టెన్షన్లో కాలుస్తున్నాను. మనుషులు నమ్మేసాడు, నీకు టెన్షన్ ఏంటి? అనవసరంగా సెన్సిటివ్ అని సర్టిఫికేట్ ఇచ్చాను. ఏహా ఊరుకోండి, ఆడేమో 100 మందిని వేసుకొస్తున్నాడు, ఈడొక్కడే 100 మందికి సమానం. అసలు వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎట్టట? ఆ మస్తాన్ గడు వస్తాడు, వీడిని ఇచ్చేస్తాం.
ఆడి మనకి 10 కోట్లు ఇస్తాడు, మనం బ్యాగేజ్కి వెళ్ళిపోతాం, వాడు వీడినేసుకుంటాడు. సింపుల్. ముందు మనీ, ఆ తర్వాతే మనిషి. చేసే పనిలో క్లారిటీ ఉండాలమ్మా. గురువు గారు, యువర్ బ్యాక్ అండి. ఆడు మనకు బ్యాక్ వేయకుండా చూడు. ఊరుకోండి గురువు గారు, ఇడి గంటలో పోతాడు, మన వెనకాల ఏం పడతాడు? అవును రే, ఆడిని నిజంగానే చంపేస్తారంటావా? ఓ పని చేద్దు, కొంచెం వెయిట్ చేద్దు, లైవ్ లో మటర్ చూడచ్చు. మీ పెచ్చగా పోతే 10 కోట్లు చెడుతూ చెమ్మా చెక్కారంటే. కరెక్టే. ఇప్పుడు కారులో ఉన్నామే లేస్తే తనకేం చెప్తావు? పాయింటే గురుగారు. గురుగారు, ఇందాక మందే వేస్తున్నట్టున్నారు, అట్నుంచి వెళ్ళి మంచిగా తీసుకొచ్చామంటారా? ఈయన నాకు వదిలేసి మంచిగా వెళ్తావా? ప్రకృతి ప్రేమకుని బాధ పెట్టడం పాపంరా. పంచభూతాలు కూడా నీ మీద పగబడతాయి. అడగకుండా కారుక్కేనగా మనసులో పెట్టుకున్నావు. గంట సేఫ్. గురుగారు, ఏంటి దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు? ఏమీ లేదురా, గంటలో పోయే వీడి ఫేస్ ఎక్స్ప్రెషన్ నా కెమెరాలో బంధిద్దామని. ఆలస్యం ఎందుకు? కానివ్వండి. రే, తీస్తున్నప్పుడు కదులుతావేంట్రా? రే, ఇది మంచి ఫోటోజెనిక్ ఫేస్ అమ్మా, ఫిల్టర్ కూడా అక్కర్లా. ఈ ఫోటోలు కనుక రాజమౌళి చూపించావనుకో, బాహుబలి 3లో నువ్వే విలను. ఈడు ఇలా ఎందుకని? రే, నాకు గనక తిక్కరేగిందనుకో, ఆ మస్తాన్ గారు వచ్చే వరకు కూడా ఎదురు చూడను. ఈ డీల్ ఏంటో తెలుసమ్మా? లైవ్ ఆర్ డెడ్ 10 క్రోర్స్. కోడిని కోసినట్టుకు వస్తా. ఆ మస్తాన్ గారు రాడంగాడే ఫోన్. రే పిచ్చే, నీ డెత్ బల్ మోగింది. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. మ్యాండేటరీ ఈ విషయం గురించి ఇగోస్ తగవు. రే పిచ్చే, హ్యాపీ జర్నీ ప్రతాప్ రెడ్డి, బాయ్. ఇక్కడ ఎక్కడాడు గురుగారు? డబ్బులు తెచ్చాడు లేదు అడగండి. నువ్వు అడగచ్చుగా, అంటే కొంచెం పెద్ద రాళ్ళు ఉంటుందని. డబ్బు ఎక్కడా? మా బాస్ అడుగుతున్నాడు కదా, డబ్బు ఎక్కడా? బాస్ ఏంట్రా కొత్తగా? అంటే బిల్డప్ బాగుంటుందని. బిల్డప్ కోసం వాడేవా? డబ్బు చూపించు. వచ్చాయి. ఆ డబ్బులు లోపల పెట్టమనండి. నువ్వు చెప్పొచ్చుగా, యువర్ ది బాస్ గురించి అడగండి. ఆ డబ్బు టిక్కీలో పెట్టండి. పెట్టరా? రే, నాతో యాక్షన్ చేస్తూ డైరెక్షన్ బలే చేస్తున్నావు. డబ్బు ఇచ్చేసాం కదా, ఎక్కడాడు? ఆ చెట్టు దగ్గర. గురుగారు మీరు సూపర్ అండి, రెండు వెళ్దాం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది బాలు, ఆ ప్రతాప్ రెడ్డిని మనం ఎలా అమ్మేసావని. ఇంతకీ వాళ్ళు ఇచ్చింది ఒరిజినల్ డబ్బులేనంటావా? గురుగారు కొత్త కన్ఫ్యూషన్ తీసుకురాకండి. అయినా విషయం ముందు చెప్తే మన కౌంటింగ్ మిషన్ తీసుకెళ్ళాం కదా బాలు. ఒక మనిషి సాటి మనిషిని ఎలా అమ్మేస్తాడు? మీరు సంభ్రమాశ్చర్యాలతో కూడిన సందిగ్ధావస్థలో ఉన్నట్టున్నారు. ఏంటి? నాకు అర్థమైంది, మీకు తెలుగు భాష మీద పట్టలేదు. ఆ మస్తాన్ గారు మళ్ళీ పార్టీ అంటాడేమో. హైవే మీద డ్రింక్ అండ్ డ్రైవ్ తప్పని చెప్పాలి. మనం ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. మాట్లాడు. హలో తమ్ముడు, ఒక పొరపాటు జరిగిపోయింది, వాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఒరే పెచ్చనా డాష్, పగా పగా అని టీవీలో చెప్పడం కదరా, ఒక్కని చంపడానికి 5 మందిని తీసుకెళ్ళావు కదరా. ఏయ్, ఇవన్నీ కాదు, వాడిని వేసేస్తే దాకా జాగ్రత్తగా ఉండు. బలు ఏమైంది? ఏమైందా? ఆ ప్రతాప్ రెడ్డి గారు తప్పించుకున్నాడు. అదెలా? ఎలానా? మీరు ఆడు కాలు తన్నారు, వాడు జారాడు, తర్వాత మీరు దెబ్బదురుస్తున్నారు. ఆడక్కడే కూర్చొని ఆడి కట్లు తీసేసుకొని మిగతా వాళ్ళ పేకలు కోసి హైవే మీదకి వచ్చాడంట. బ్యాలెన్స్ ఉంది మన ఇద్దరం. ఏం గురుగారు, ఏం మాట్లాడలేదు? గురుగారు చిల్డ్గా బీరేద్దామా? ఏమైంది? ఏమైందా? సగమైంది.
చెంప దెబ్బ కుట్టినందుకు చేసా. పర్లేదులే, నీతో లాంగ్ డ్రైవ్ చేస్తున్నాగా. బాలు సార్ ఎవరు? సారా మాడియార్ అనే ఇంటర్నేషనల్ రేంజ్ డిస్కవరీ ఛానల్ లో తోప్ తురుంకాన్ మనకు దారి చూపించే దిక్సూచి, ఆపదలో గట్టెక్కించే ఆంజనేయ స్వామి. ఇది పొగుడుతున్నట్లేదురా, బండబూతులు తిడుతున్నట్టు ఉంది. బాలు స్టాప్. బాలు నేను బయలుదేరుతాను. ఎలా వెళ్తారండి? ఏ రాజస్థాన్ లారీ పట్టుకుని వెళ్ళిపోతాను. రిస్క్ అంతా నాకేనా, మీకు లేదా? రిస్క్ ఏంటి? అమ్మింది నువ్వు, డబ్బులు తీసుకుంది నువ్వు. ఇప్పటిదాకా మనం మనం అని ఇప్పుడు మారుస్తారండి. అసలు ఈ మొత్తం జరగడానికి కారణం హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ మీదే తెలుసా? అప్రతాప్ రెడ్డి నా మీ ఐడియా ఇచ్చారు, అడిపించడం సర్టిఫికేట్ ఇచ్చారు, అండ్ చెట్టు కట్టే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ కొరతంటే నాకు ఎంత జాలి అనిపించింది తెలుసా? ఒరే నువ్వు నన్ను ఎప్పుడైతే చేస్తున్నావా? ఊరుకోండి గురుగారు, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. మళ్ళీ ఎవరికి? రఘునందన్ యాదవ్ హైదరాబాద్ లో తోపు ఉన్నాడు అండి, ఇవ్వండి. అంటే తమరు తోపులతో మాట్లాడతారా, మామూలుతో మాట్లాడరా? విసిగించండి, ఫోన్ ఇవ్వండి. బాపు నీ నంబర్ గుర్తుకొస్తలేదే. ఇప్పుడు అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి? ఆ పార్సల్ ఉంది కదా, దాన్ని ఇటు తీసుకుపోవాలా ఇటు తీసుకుపోవాలని తెలుసుకోవాలి కదా. పార్సల్ ఏంటి? అది నీ లవర్ కదా? షీస్ మై క్లయింట్. క్లయింటా? దానికి ఏదో థ్రెట్ ఉంది, దానికి నేను బాడీగార్డ్గా ఉంచాను. అది మిస్ అయితే నాకు 2 లక్షలు బొక్క తెలుసా? అయినా ఇవన్నీ నాకెందుకు కానీ, ఈ కాంట్రాక్ట్ గురించి దానికి తెలుసా? తెలీదు. దాని మీద ఏదో అటాక్ జరిగింది, అది తప్పించుకొని ఇక్కడ దాకా వచ్చాం. అబ్బో చాలా పెద్దగా నడిచింది గురుగారు. ఇది కనిపించట్లేదు, రెండేళ్ళు ఎదుగుతాం. మళ్ళీ మాకు ఇది ఒకటి. ఏంటమ్మా డ్రీమా? చూసారా అంకుల్, వాడికి నేనంటే ఎంత ప్రేమో. పిచ్చి అంకుల్ వాడికి నేనంటే ఒక్క క్షణం కనిపించకపోతే కంగారు పడిపోతాడు. కంగారు నీ మీద కాదు, ఆడికి వచ్చే డబ్బు మీద. నేను కాపాడటానికి మీ వాళ్ళు ఆడి కాంట్రాక్ట్ ఇచ్చారంట. హలో ఇంకా అర్థం కాలేదా? ఆడి నీ బాడీగార్డు, నీ మీద అటాక్ జరిగితే నిన్ను ఎస్కేప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. డబ్బు కోసం బాడీగార్డ్గా వచ్చావా? నన్ను ప్రేమించట్లేదా? అదేంటి బాలు అలా తిట్టెళ్ళిపోతుంది, ఏం మాట్లాడవేంటి? అర్జెంటుగా ఇది వచ్చినప్పుడు ఎవరైనా చిరాకు తెప్పిస్తే మొహం అలాగే ఉంటుంది. ఎలా వెనకాల వెళ్తా. ఏడో మేడం గారు, నా డబ్బులు అండి. ఏం డబ్బులు రా? ఐస్ క్రీమ్ డబ్బులు అండి. డబ్బులు మీరు ఇస్తారండి. నమస్తే సార్. ఎక్కడ రాడు? ఆడికి చూస్తొస్తే పక్కెళ్ళాడు సార్, ఆ టైంలో మాకు రాలేదు సార్, అందుకే ఇక్కడికి వచ్చాం సార్. ఏమండి హలో, డబ్బులు పరిస్థితి ఏంటి? ఏ ఆ మొక్క ఇందాక చెప్పొచ్చు కదా, దానికి అంత బిల్డప్ ఎందుకు? ఏంటండి వ్యాపారం ఇక్కడ? అవతల వ్యాపారం బాగుంది, నా 100 నాకు ఇస్తే వెళ్ళిపోతాను. 100 రూపాయల కోసం ప్రాణం తీసుకుంటే దరిద్రుడా? ఇలా కూర్చో. ఇలా సార్ క్షమించండి సార్, ఆడు కొత్తోడు సార్, ఆడికి కత్తెలి సార్. ఈడ మాత్రం ఎవరికి తెలుసానే? రేయ్ ఇందుకు వాడెక్కడా? సార్ హైదరాబాద్ లో రఘునందన్ నువ్వు తోపున్నాడు సార్, ఆడికి ఫోన్ చేయడం కోసం నా సెల్ ఫోన్ తీసుకున్నాడు సార్. మీరు కాల్ చేసి మేము ఇక్కడ ఉన్నాం చెప్తాడు, వచ్చేస్తాడు సార్. నంబర్ చెప్పు. చెప్రతాప్ డార్లింగ్. రాయ్ నీ పార్ట్నర్ గర్ల్ ఫ్రెండ్ బతికుండాలంటే వచ్చి నవ్వుతూ చచ్చిపో. అలాగే నేను వచ్చి చచ్చిపోతా గానీ నేను వచ్చేంతవరకు పాప ఒంటి మీద ఈగ వాలకుండా చూసుకో. అన్నా లంచ్లో కోడిని పోయించమంటావు అన్నా? కోడిని పోసినట్టుకు వస్తా సార్. మైండ్లో 100 కాన్సెప్ట్లు రన్ అవుతున్నాయి సార్, ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు సార్. ప్లీజ్ సార్, లిమి సార్, ప్లీజ్ సార్, లిమి సార్, ప్లీజ్ సార్. ఏయ్ పక్కకి రావయ్యా, రావయ్యా. ఏంటయ్యా నీ కథ? అందరూ కలిసి ఏం చేశారయ్యా మల్లుణ్ణే? సార్ నేను ఒక ప్రకృతి ప్రేమికుని సార్, నా కారులో ట్రావెల్ చేస్తూ ట్రబుల్ ఇచ్చి ప్రమాదవశాత్తు వాడి కారు ఎక్కాను సార్. కాకతాళీయ ఇంకా సార్ శ్రోత తప్పి కారులో పడున్నాడు సార్. వాడు కనికరం లేకుండా సార్ని చెట్టు కట్టేసి ఫోన్లో ఆ మస్తానికి అడిగి 10 కోట్లకి అమ్మేశాడు సార్. మన సార్ గ్రేట్ కాదు సార్, వెంటనే దుస్సంహారం చేసేసి మమ్మల్ని ఇక్కడ రప్పించాడు సార్. తెలుసునా ప్రతాప రెడ్డిని? అది తెలిసి అమ్మేశాడు సార్. ఏడా చెప్పమాక, అవమానం రా మాక. ఇదేమన్నా రామాయణం సార్ చెప్పుకుని తిరగడానికి? అవును ఇంతకీ జరిగిందంటే నీ తప్పేం లేదు కదా, ఎందుకు చంపేయమంటున్నావు నువ్వు? నేరేషన్ నాది కాదు సార్, నాకు ఫేవర్గా చెప్పుకున్నాను. అసలు జరిగింది ఏంటంటే,
రే పిచ్చే, నీ డెత్ బెల్ మోగింది. పుట్టిన వాడు గిట్టక తప్పదు, గిట్టిన వాడు పుట్టక తప్పదు. ఇది మంచి ఫోటోజెనిక్ ఫేస్ అమ్మా. నువ్వు ఇంకా బతుకున్నావు అంటే నీ అదృష్టం అయ్యా. ఇంకా నాకు ఎంత టైం సార్ వాడు వచ్చేదాకా? అంతే అమ్మాయి, యాక్సిడెంట్ గా కలిసిన మనల్ని ఇంత టార్చర్ పెడుతున్నారంటే అదే పనిగా వెతుకుతున్నారు. దొరికితే ఆ పిల్ల పరిస్థితి ఏంటో. అంకుల్, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? మొన్న మీ హార్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దాన్ని కొంచెం గట్టిగా పట్టుకోండి. పట్టుకున్నా. వాళ్ళు వెతుకుతున్న పిల్ల. ఈ ట్విస్ట్ లేంట్రా బాబు, ఇంతకీ నీకు వాడికి మధ్య ఉన్న పగేంటి? పెద్ద కథ చెప్పమంటారా? వద్దమ్మా, కారు ఎక్కిన గంజి కథలు విని విని చచ్చిపోతున్నావు. ఇవన్నీ సరే కానీ ఇంత ధైర్యంగా వాడు ఎదురుగుండా కూర్చొని ఎలా మాట్లాడగలుగుతున్నావు? ధైర్యం అంటే బాలువే కదా అంకుల్. అలా చూస్తావేంటి? ఆడంటే యూత్, మన ఏజ్ పర్మిట్ కాదులే. ఇంతకీ చావు మనల్ని పలకరిస్తుందా లేక మనమే చావును పలకరిస్తున్నావా? లేదు గురుగారు, మరి చాకచక్యంగా తప్పించుకుందాం. గురుగారు బ్యాగ్లో నుంచి ఒక కట్ట తీయండి. తీసా. విసిరేయండి. అలా నా మొహం చెప్తారండి, బయటికి విసిరేయండి ఒట్టేగా. దిగండి, ఈ తొక్కుల కారు వల్లే దొరికిపోతున్నాం. బా, ఏంటి ఆవిడ రాదా? ఇది వచ్చింది రామ్మా. ఎటు వెళ్దాం గురుగారు? రైట్. లెఫ్ట్ అయితే బెటర్ ఏమోనండి. ఒరే నీకు దండం పెడతానరా, రైటో లెఫ్టో ముందు ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళు. స్ట్రైట్గా కూడా నడవలేను. అంటే ఏంటి ఇప్పుడు ఆవిడ మోసుకెళ్ళాలేంటి? ఒరే, మీ ఇద్దరు పెట్టే టార్చర్కి మీ పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకుంటాను. మీరు కొంచెం ఆగండి అంకుల్, వీటితో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. మీరు కొంచెం పక్కెళ్ళండి. ఈ పంచాయతీ ఇప్పట్లో తేలదని వెళ్తా. గురుగారు. అయ్యో బాబోయ్, నేను అంది యాక్టింగ్ ఆపేరారే. గురుగారు గురుగారు అని ఊర్లోకి ఉండాలందరూ పరిచయం చేశారు. కొంచెం వెళ్తారా? వెళ్తానమ్మా. గురుగారండి. నిద్రమో వేసుకొని నడిపేవనుకో, అందరం పోతాం. ఎవరే నువ్వు? ఏం పని? ఇక్కడెందుకు కూర్చున్నావు? అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. డబ్బులు ఇస్తానుండు, తీసుకో. ఇగో లాకెట్లో పెట్టి. హైదరాబాద్ వెళ్ళొచ్చు కానీ అర్జెంట్ అంటే కష్టం. ఏమైసారా? ఒరే భీష్మణ, అందుకో. అంప సేయ మీద భీష్ముడు తొంగుని. తొంగుని కాదు, సేయ నుంచి. ఆ ఏదో ఒకలేండి. ఏయ్ బస్ అబ్బతో, పోనీ పోనీ పోనీ. ఎవడే చెప్పడానికి? ఐఎమ్ ద బస్. కృష్ణ బస్ ఆపరా. బ్రేక్ ఎయిర్ అంటే సార్? రండి సార్, రండి రండి రండి. 4000 వస్తాయి. సూపర్. డబ్బులు డబ్బులు వేయండి. గురుగారు మీరేంటి ఇక్కడ? చెప్పానుగా గురుగారు మన కోసం బండి తీసుకొస్తాడని. మీరందరూ ఒకటే బ్యాచా? ఓహో, ఏంటి వ్యాపారం అంటే? అర్థమైందిలేండి, అమ్మాయి బ్యూటిఫుల్ గురించి నువ్వేం బ్యావర్స్ కొన్నావు. ఇద్దరు ప్రేమించుకొని ఉంటారు, లేచిపోయి ఉంటారు. ఏమున్నాయి బ్యాగులు అంటే? అయ్యేముంటాయిలేండి, ఇచ్చేసిన పట్టలు నాగలు. ఈయన కూడా మీ ఓడేనా? 2000 హైదరాబాద్ పోవాలన్నాడు. అంటే గురువు, అర్థమైపోయింది. మీకు గొట్టంగాడు కావాలి. అరుగు మీద సుట్టదాగుతుంటే సాక్షంత కోసం తీసుకొచ్చారు. మాస్టారు సంతకం వచ్చా? నీ సానియా గురుగారు ఎవరు తెలుసా? బాంబేలో టాప్ ఫోటోగ్రాఫర్. అండ్ టచ్ చేస్తే రేంజ్ మీరు తెలుసా? ఇది టచ్ చేసేసింది. గురుగారు, ఈడేదో మన స్టోరీని పులిహోర గట్టి అమ్ముతున్నాడు అక్కడ. అసలు మన ఒరిజినల్ స్టోరీ తెలిసిందనుకో, రన్నింగ్ బస్సులో దూకి చచ్చిపోతాడు. ఏదవా నువ్వు ఉండవే. లిఫ్ట్ ఇచ్చి నుండి రిస్క్లో పెట్టడం అవసరమా? మీరు కూడా అలా అంటారండి గురుగారు. ఏంటి గుసగుసలు? అంటే మీ మొహంలో కలర్ చూసి కళాకారులు అయింటారు అంటున్నారు మా గురువు. పలికితిరి చిట్టి బాబు డ్రామా కంపెనీ ఫ్రమ్ ఖమ్మం, కానీ సేమలో కూడా బాగా ఫేమస్. దుర్యోధనుడు కమ్ పప్పు రైటర్. వాడు ధర్మరాజు, వాడు దుశ్శేషన్. నమస్తే. నన్ను గోకుతున్నాడే ఇడు శకుని, మిమ్మల్ని గోకుతుంది అది పేరు పద్మ. మంచి మీ పద్మ దొరికేసిందండి. నాకు కావాల్సింది ఈ పద్మ కాదు, ఫోటోగ్రఫీలో పద్మశ్రీ. ఉండవే బాలు, అంటే సావిత్రి గారిలా ఉండదనుకున్నా. ఇదేంటి
సన్నిలయంలో ఉంది. అల్లుడు తక్షణ కర్తవ్యం ఏమి? మూసుకొని గంట సేపు సమయం ఉన్నది కాబట్టి పడుకునే వాళ్ళు. ఎక్కడ ఎక్కడ పడుకుంటాం? కృష్ణ నువ్వు పడుకోమంది నిన్ను కాదు పోని. బాబు ఎక్కడికి వచ్చాం? వెళ్ళి అడగండి. వాడు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నట్టు ఉందరా? మీ కళ్ళ ముందు కాదు, ఆడి కట్అవుట్ ముందు ఉన్నాం. మీకు ఇంకా అర్థం కావట్లేదు? డైరెక్ట్గా ఆడి ఊర్లోనే దిగాం. అంటే యమలోకానికి యూటర్న్ తీసుకుని మరీ వచ్చావా? వాళ్ళు ఈడు కర్మగాలు ఇక్కడ ఏడుస్తున్నాడు, కానీ ఈడు గనక ఇండస్ట్రీకి వెళ్తే కోన వెంకటని దాటిపోతాడు. ఆడేదో అడుగుతున్నాడు రా. ఇంకా అర్థం కాలేదు గురుగారు, ఆడి ముగ్గురు వచ్చాడని అడిగాడు, ఈడు వచ్చాడని చెప్పాడు. ఆ చిట్టీ నుంచి చూసారా? మన ఆత్య పక్కన ఉన్నది నేను. మా అందరికి పెద్ద దిక్కు మీరే కాబట్టి ఆ మధ్యలో వెళ్ళి మీరు. అడిగితే వస్తున్నాడు. సామాన్లు జాగ్రత్త తెచ్చండి గురుగారు. హలో దాసుకోలేదని ఉంటే చేసుకోండి. ఈ టైంలో నేచర్ గాలి తప్పితే ఇంకేది రాదు అన్న. ఆటలు లేచినా కదా, నువ్వు కొంచెం రుచి చెప్పరాదు? ఏంటి మీరు రెడీ అవునా? ఒరే ఆడోడు చెప్తే నువ్వు చెప్తున్నావేంట్రా? నాకు ఒకటి అర్థమైంది, నీకు చెప్పకుండా ఎస్కేప్ అయినందుకు మనసులో పెట్టుకున్నావు కదా. అంటే నాకు ఎప్పటి నుంచో చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది గురుగు. ఏంటది? స్వేచ్ఛ అనువాదం మీ మీద వాడే. ఎలా ఉంది? అంటే సైకలాజికల్ మటర్ అనమాట. ఊరుకోండి గురుగారు, రెండు లోపలికి వెళ్దాం. అతకండి రా, అతకండి. ఈ ఇల్లు ఏంటారు? ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. వాళ్ళ ఊరు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇష్టం గురుగారు. వాళ్ళకి కనపడకుండా ఏదో ఒకటి చేయాలి. కనపడ్డం అంటే చంపేస్తారు. ఏ వేషంలో సెట్ అయితే బాగుంటది? ఇప్పుడు ధృతరాష్ట్రం ఎక్కడి నుంచి తీసుకొస్తా? నేను ధృతరాష్ట్రం వేస్తాను. ఆ డబ్బులు ఇచ్చేది మాత్రం లేదు. నీ డబ్బులు ఎవడ కావాలి? హాయిగా కళ్ళు మూసుకుని గుడ్డోడు అయితే ఎవరు కనపడం, రిలాక్స్ అవ్వచ్చు. ఒరే నీ కక్కుర్తిలో నా కమండను. ఏమండి రా వారిని. నా కట్అవుట్కి మీరే కరెక్ట్ గా సరిపోతారు. ధృతరాష్ట్రుడు కట్అవుట్ అయింది, జనాలు గెట్అవుట్ అంటారు. మరి నీ కాన్సెప్ట్? బాలకృష్ణుడు గురుగారు జాగ్రత్త. రే బంతి భోజనానికి వచ్చి కూర్చున్నట్టు కూర్చుంటావరా నీ అయ్యా. లేగో పందెం గాయటానికి ఓ అంతు పందు లేదురా. అయినా నన్ను నేను అనుకోవాలి. ఫోటోలు తీసుకోకుండా ఏదో పెంట అంటించుకున్నాను. సగం జరిగా కూడా నాకు పూర్తి రాలేదు. అయినా పెళ్ళాన్ని పందెంలోకి ఎలా కాసేవరా? ఏంటమ్మా అసలు దీనికి అంతటి కారణం నువ్వే. కనెక్ట్ అవుతురా కష్టాలు పాలవుతావని చెప్పాను. నా మాట విన్నావా? ఆ కృష్ణుడు ఏమో పట్టదు, ఇదేమో పట్టించేరు వదలదు, అదేమో గోగు రాపదు. పట్టు పడ్డావంటే ప్రాణాలు పోతారు. కంపు కంపే అవుతుంది. ఆడదాని ఉసురు పోసుకున్నాడు, అడక్కండా లిఫ్ట్ ఎక్కిన నాలాంటోడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. అంతా సబుబుగానే జరుగుతున్నది. జై మహిష్పతి. ఎవడూ లేడు, త్వరగా దిగండి. ఎస్కేప్ అవడానికి ఇదే మంచి టైం. మీ ఊళ్ళందరూ బంతిలో కూర్చుంటే మీరెడికి పోతా ఉండారు. పాడినారు పాడినారు, ఆతిథ్యం తీసుకోరా. ఆతిథ్యం లేదు, ఆలు పండలేదు, వదిలే స్వామి. అదే కుదిరితే కదా సేమ సంగతి రుచి చూడాల్సిందే. గురుగారు మంటరైనా పర్లేదు, మర్యాదలు చేయాలంటారు. అడిగేంటి వంద అంటాడు. ఎంతసేపు భంగపడేదే? నేను చదువుతున్నా ఏనండి, ఈ సేమలో ఎంటర్ అయ్యేవరకే మీ పని. ఏడు నుంచి పంపించేదంతా మా పనే. ఒక్కసారి మా వంట తిన్నారంటే చచ్చేదాకా మర్చిపోరు. ఎటు తిరిగి మనం చచ్చిపోతాం కదా, అదేదో తిని చచ్చిపోతాం. పదండి. ఏంది కుసగుసలో? మా బాడీ లాంగ్వేజ్ అలా ఉంటాయి బాబు. సరే సరే పదండి. అన్నారు సంగతి ఇచ్చండి. రండి రండి రండి. వచ్చారు వచ్చారు. వడ్డించండి వడ్డించండి. ఒరే తెల్ల లింగులు వడ్డించండి అమ్మా. తినండి, బాగా తినండి, బాగా తీయండి. ఏంటది ఫోటోలు? నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలి? నేను అర్జెంట్గా ప్లేస్ మారాలి. కూర్చోండి కూర్చోండి గురుగారు, ఎంజాయ్ చేయండి హ్యాపీగా. అది వస్తున్నాడు వస్తున్నాడు చూడు. ఏంటన్నా లొల్లి? ఏంటా కదా అంటే అది. అదన్నా జరిగింది. బాగుందన్న కదా, మంచి ఫ్యాక్షన్ సినిమా చూసి చాలా కాలం అయింది. ఏమన్నావా? గారు జైలు నుంచి వచ్చిండు, ఆండి మీరు అమ్మిండ్రు, ఆడి మిమ్మల్ని దొరకబెట్టిండ్రు, మీరు మా టెంపో ఎక్కిండ్రు. గానేలాకే వచ్చినాం, సంబరం చేసుకుంటూ జోకులు వేసుకుంటూ మనం ఐటమ్ సాంగ్ వేసుకున్నాం. తమ్ముడు జోకులు వేయద్దు, ఫుడ్ బాగుంది. అది కాదమ్మా, ఇదిగో బాలు ఆడి పులిహోర ఏదో కలుపుకుంటున్నాడు. నువ్వెందుకు మళ్ళీ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు? నా దారి నేను వెళ్తున్నా గురుగారు. సావండి, నా మాట.
నాకేది ఇచ్చిన వీడికి కూడా అదే అట్టే రండి మీరందరూ ఏం ఉండండి మా అన్నగాడికి పోయి మీ అందరికి ఇనాములు తీసుకొస్తా నేనే బాస్ అని చెప్పండి డ్రెస్ చేంజ్ చేసుకుందామా నా డ్రెస్ ఇస్తాను పద మా ఫోన్ చేసినాడు చుట్టుపక్కల 10 చెక్ పోస్టుల్లో తగల్లా టోల్ గేట్లు కాడికి పోలా అంటే వాళ్ళు ఏడనే ఏడవుంటారు ఎతికి పట్టుకున్నా ముందు పెట్టాలా మనం ఏమన్నా నక్సలైటే టెర్రరిస్ట్లా మన పోస్టర్లు అంటించమంటాడు ఏంటాడు వాళ్ళు ఇంకా నయం రా రాత్రిపూట వచ్చి వాళ్ళు చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు నువ్వేం చేసావు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడు రోడ్డు మీద ప్రతాప్ రెడ్డి గారిని అమ్మేశావు నీ కారులో ట్రావెల్ చేశాను అన్నా నేను చూశానన్నా ఈ ఫోటోలో ఉంది నువ్వే కదా ఈ విషయం ఎవరు చెప్పకరా ఇంతకీ ఈ పోస్టర్లు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న నువ్వేం టెన్షన్ పడకు ఫోటోలు గోడకు వైట్లు బయటకు మనంత ఉల్టా పల్టా కదా yes okay గురుగారు చాలా సిరాక్గా ఉంది ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను డ్రెస్ చేంజ్ చేసుకొస్తావా ఏం మాట్లాడుతున్నావురా మాస్టారు మీరు చెప్పిందంత నిజమేనా అరే చిట్టిగా బస్సు ఎక్కినప్పటి నుంచి నేను చెప్తుంటే అసలు విన్నావా నీ పులిహారు నువ్వు కలుపుతూనే ఉన్నావు అసలు ఇద్దరిని ఆదట్టుకుంటున్నారు సార్ నాదొక్కటే కథ కదరా నీ మేనకోళ్ళు వెళ్ళింది చూడు దాంది బ్లాక్ బస్టర్ స్టోరీ విన్నావంటే అరాచకమే అమ్మో ఇన్ని కథలు ఎలా ప్రశాంతంగా ఉన్నారు సార్ దీన్ని స్థిత ప్రజ్ఞత అంటారు అంటే ఏంటి సార్ పోతావని తెలిసి కూడా ప్రశాంతంగా ఉండటం నాకు ఒకటి అర్థమైందిరా ఏంటో నేను సింగిల్ గా పోను తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తా నాకేం సంబంధం నన్ను ఎందుకు తీసుకెళ్తా పిచ్చోడా ఈ కథలో నాది కేవలం లిఫ్ట్ ఎక్కిన పాత్ర మాత్రం నాది లిఫ్ట్ ఇచ్చిన పాత్ర మాత్రమే కానీ నువ్వు అనుకుంటున్నావు నాన్న అటు వెళ్ళింది చూడు దాని మేనమామ పాత్రలో నువ్వు అద్భుతంగా నటించావు హలో తొలిబలి నీదే ఇప్పుడు ఏం చేద్దాం సార్ పడుకుందాం పడుకొని అయితే నిద్రపోదాం లేకపోతే నిద్రలో పోదాం వీడికి ఇంక నిద్ర రాదు హ్యావ్ ఏ స్లీప్లెస్ నైట్స్ నాకేం తెలీదు ఏంటి గురుగారు ఆడి ఇంకా పడుకోలేదు ఆడికి ఇప్పుడే కథ తెలిసిందే ఇంకా నిద్ర ఎక్కడ పట్టుద్ది నేను నైట్ వర్క్ వెళ్తున్నా కాపలా కాసే వాళ్ళు డ్యూటీ చేయొచ్చు అమ్మా ఇటువంటి వైలెంట్ సిచ్యువేషన్ రొమాన్స్ అవసరమా హలో రోజుకి 2 లక్షలు ఇస్తున్నాం అంకు ఆ మాత్రం పనిచేయించుకుపోతే ఎలా నాకేం తెలీదు బాలు వెళ్తానులేండి ఇంకేంటి కౌరులు కబుర్లు చెప్దామని ఇందాక నుంచి అవకాశాలన్నీ లేట్గా వస్తాయి గురుగారు బాగా అలసిపోయానండి కొంచెం నడుము వాలుస్తాను వాళ్ళు ఎవరైనా వస్తే చూసుకోండి నడుము వాలుస్తావా ఈ సిచ్యువేషన్లో నేను నిద్ర పడుతుందిరా గురుగారు వాళ్ళు రావడానికి 2 నిమిషాలు పట్టుద్ది వచ్చాక కేకలేస్తారు తర్వాత తలుపులు బద్దలు కొట్టాలన్న ఆలోచన రావడానికి 5 నిమిషాలు పట్టుద్ది ఈ లోపు మనకు ఒకటి కావాలండి వాళ్ళంత టైం అవ్వలేదురా మనకి వచ్చేసారు చూడు బాలు ఆడంత తెంగరోడు కాకపోతే మెడ మీద కత్తి పెట్టినప్పుడు అక్కడే వేసేయచ్చుగా ఆడికి అన్ని తెలివితేటలుంటే మనతో పాటు హైదరాబాద్ లో ఉంటాడు కానీ ఇక్కడ ఎందుకుంటాడండి కరెక్టే అయినా నేను హట్ అండి దేనికి కథ ఏమో దీంది కనీసం మీరు కూడా చెప్పలేదు నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు వచ్చి కాపాడతావని పద్మశ్రీ మీద ఒట్టు పెట్టింది అందుకే నేను కన్విన్స్ అయ్యాను బాలు ఇంతకీ నువ్వు కన్విన్స్ అయ్యావా ఇంతకీ ఎటు వెళ్తున్నాం మనం హైదరాబాద్ వయా కర్నూలు కాదు మా ఊరు బాలు ఈ టెన్షన్ మనకి అది అవసరమా ఈడు చెప్తే మనం ఎటువైపు పిల్లలు నువ్వు ఎప్పుడు నా మాట అన్నావు